తెగించి మేము కరోనా టైంలో కూడా రోడ్ల మీదే ఉన్నాం సార్. మేము ఇప్పటివరకు వెయిట్ చేశాము. కనీసం మొత్తం ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అన్నీ సక్సెస్ అవడానికి కారణం మేము. అలాంటప్పుడు మమ్మల్ని దృష్టిలో పెట్టుకోకుండా నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి ఏదో స్ట్రైక్ చేశారని చెప్పి పెంచారు. కనీసం అంత కాకపోయినా మమ్మల్ని గుర్తించుకుని అసలు ఎందుకు సార్ మా క్లస్టర్ వాళ్ళే అంటున్నారు ఏంటమ్మా 5000కి ఎలా చేస్తున్నారని. వాళ్ళకున్న బాధ్యత కూడా గవర్నమెంట్కి లేదా సార్? ఇప్పుడు మేము ఏదో శాంతియుతంగా స్ట్రైక్ చేస్తున్నాం. మేము అటువైపు చాలామంది ఉండిపోయారు. వాళ్ళని రానివచ్చు కదా బయటికి. మేమేమి ఎవరిని కొట్టట్లేదే, ఎవరిని ఏమి అనట్లేదే, జస్ట్ కూర్చుని మా బాధ మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు సార్, జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. బై మిస్టేక్ తను చెయ్యి ఆవిడికి తగిలింది, ఆవిడ కావాలని చెయ్యి పట్టుకున్నాడు ఇతనని చెప్పాడు. అలాంటప్పుడు అక్కడ జెంట్స్ చాలామంది ఉన్నారు, పోలీసులు. మాకు కూడా తగిలి కదా, మేము అలా చేయలేదు కదా. అన్నీ తీసుకుని ఇప్పుడు వెనకాల నుండి ఫొటోస్ తీస్తున్నారు సార్. అంటే భయపెట్టడానికా దేనికి? ఇప్పుడు ఇంతమంది జనాలు ఉన్నది, ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు తగలకుండా ఉండదు కదా. అలా తనేంటి మాకు వాటర్ అవుతుంది బాగా, అక్కడేమో లాక్ చేస్తారు అని చెప్పి మేము అలా వస్తున్నాం. ఆవిడ రావద్దు రావద్దు అంటే మేడం లేదు వీళ్ళు కొంచెం ఇటు ప్లేస్ ఉంది కదా అని చెప్పి తను ఇలా చేపెట్టాడు, ఇలా పట్టుకోలేం జస్ట్ ఇలా అన్నాడు. అదిగో నా చేయి పట్టుకుంటావు అని చెప్పి వేరే అక్కడ ఎస్ఐ వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చి వెనక నుండి ఫొటోస్ తీస్తున్నారు. అంటే మాకు భయపెట్టడానిక మేము ఎవరినన్నా ఏమైనా అన్నామా, ఏమైనా గొడవలు చేసామా చెప్పండి సార్. మేము శాంతియుతంగా చేయాలనుకున్నాం, శాంతియుతంగా వెళ్ళాలనుకుంటున్నాం. ఇంత ఎండలో మేము ఇంతకన్నా ఎక్కువ ఎండలో కష్టపడ్డాం. కరోనా టైంలో కూడా మా ప్రాణాలకి సైతం అడ్డు పెట్టి మేము కష్టపడ్డాం. అలాంటప్పుడు ఇలాంటి గొడవలు ఏమీ లేకుండా మేము శాంతియుతంగా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి శాంతియుతంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. ఇలాంటి గొడవలు ఏమి పెట్టకుండా చూడమంటున్నాం మేము. ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి మీ తక్షణ కర్తవ్యం? మేము విధులకి వెళ్ళం సార్, అన్నీ ఆపేస్తాం, అన్నీ ఆపేస్తాం. మేము వెళ్తేనే ప్రతి ఒక్క సచివాలయంకి వచ్చేసి 12 నుండి 13 వాలంటీర్స్ ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు కరెక్ట్గా పనిచేయగలుగుతున్నారు అంటే వాలంటీర్ దయ వల్ల. వాలంటీర్స్ సచివాలయంకి పిల్లర్స్ లాంటి వాళ్ళు. ఆ పిల్లర్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా. మేము సచివాలయంకి వెళ్ళకపోతే సచివాలయం పనిచేయదు, సచివాలయం పనిచేయకపోతే గవర్నమెంట్ ముందుకు వెళ్ళదు. అదే సార్, మేము ఏమి గొడవలు పెట్టుకోము, ఏమీ చేయం. మేమేంటంటే జస్ట్ మా వేలో మేము వెళ్తాం, శాంతియుతంగా వెళ్తాం. తర్వాత ఏమవుతుందో తర్వాత చూసుకుంటాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.